వాడే వాళ్ళు ఏమనుకుంటున్నామంటే చాలా గట్టిగా వాడితే నాకంటే గ్రేట్ సింగర్ లేరనుకుంటా. కాదు, మరి నేను నల్గొండ బ్యాప్టిస్ట్ చర్చిలో పాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి మ్యూజిక్ టీమ్ ఉంది, క్వైర్. వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారంటే నేను అనుకున్న ప్రభువా, ఇంతమంది సింగర్స్ ఉంటే నేను పోయి హైదరాబాద్ నుంచి ఆడబోయడానికి పాడడానికి ఏమున్నది, నాకంటే బెస్ట్ సింగర్స్ ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, నేను అభిషేకించాను. హల్లెలూయా. కాబట్టి నీవు వాడింది వేరుంటుంది అని చెప్పాడు. మరి దేవుని అభిషేకాన్ని పొందిన దేవుని బిడ్డలు, అందుకనే దావీదు ఆయన మరి ఆ మందిరము మరి సొలొమోనుతో కట్టించినప్పుడు ఒక యాజకునికి ఎంత హోదా ఇచ్చాడో ఆ సింగర్స్కి కూడా అంతే జీతము, అంతే హోదా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఈక్వలెంట్ టు ద ప్రీస్ట్హుడ్, అంత గొప్ప హోదా ఒక సింగర్ అంటే. మరి ఇప్పుడు చాలామంది ఏమేమో పాడతారు, ఏమేమో ఇష్టం వచ్చిన పాటలు, కానీ దాంట్లో అభిషేకం ఉందా? దేవుని నడిపింపు ఉందా? నువ్వు పాడేటప్పుడే మన కార్యాలు జరుగుతున్నాయా? ఇక్కడ బ్రదర్ కూడా చెప్పారు, మరి దావీదు ఎప్పుడెప్పుడైతే పాటలు పాడుతున్నాడో చక్కగా వాయిస్తున్నాడంట. ఆయన చక్కగా వాయించి పాటలు పాడినప్పుడెల్లా కూడా సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ పారిపోయిందంట. హల్లెలూయా. అంటే నేను ఇవాళ అనుకున్నాను, ఆయన దగ్గర ఎంత గొప్ప వెపన్ ఉంది, ఒక్క దయాన్ని సౌలు మీద వచ్చినాయో 10 వచ్చినాయో 5 వచ్చినాయో అన్ని దయాలు వెళ్ళిపోయినాయి. నిజమైనటువంటి అభిషేకించబడినటువంటి సింగర్స్, సమర్పించుకున్నటువంటి సింగర్స్, ప్రతి మాటను యు షుడ్ ఫీల్ ఇట్. ఆర్టిస్ట్ అంటే అన్లెస్ అంటిల్ యూ డోంట్ ఫీల్ ఇట్ యు కెనాట్ సింగ్ ఇట్. కాబట్టి ఏడ్చేటప్పుడు కూడా నవ్వుకుంటూ పాడతామా? మనము ఆ పాటని మనమే అనుభవించుతున్నట్టు దాన్ని ఫీల్ అయ్యి మనము దాంట్లో జీవించాలి. అప్పుడు ఆ పాట ద్వారా, మరి నేనైతే ఏం సంగీతం నేర్చుకోలేదు, దేవుడు కృప చూపించాడు పాటలు రాయడానికి అని. మరి నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు చెప్పారు మీరు పాడినప్పుడు అక్క మరి నాకు ఎట్లనో మరి అవుతుంది, నా తల నా వెంట్రుకలన్నీ ఇలా రోమాలన్నీ నిలబడుతున్నాయి అని అనేక మంది నాకు ఇట్లయింది, నా మనసు మారింది. ఒక ప్రవక్తిని వచ్చి చెప్పింది, పాడేటప్పుడు నువ్వు పోయి చేయబట్టి ప్రార్థన చేయని అవసరం లేదు, అక్కడున్న దయ్యాలు వెళ్ళిపోతాయి, అక్కడున్న రోగాలు వెళ్ళిపోతాయి. సో ఇది పాట అనేది ఏదో రమ్మన్నారు పాడుతున్నాను, ఏదో పాడుతున్నాను, ఏదో పోతున్నాను, పేరు కోసం ప్రతిష్ట కొరకు టీవీలో కనబడ అలా చేయకండి. ఏ రాగంలోనైనా వాడండి, మూగలాగా వాడండి, ఆడలాగా వాడండి, ఎట్లనైనా వాడండి, నో ప్రాబ్లం. కానీ దేవుని ఆత్మతో పాడండి, ఆత్మ అభిషేకముతో పాడండి. ఎందుకంటే యు కెన్ ప్లే విత్ ఎవ్రీథింగ్ బట్ డు నాట్ ప్లే విత్ ఫైర్ ఆర్ గాడ్. ఆమేన్. భయముతోటి భక్తితోటి దేవుని సేవకి రావాలి.